ఇక్కడ ఇప్పుడు ఈరోజు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి కూడా కొంచెం టైం పట్టిస్తుంది. సో ఇది వీడియో తీయాలని చెప్పేసి టైమైతే 12 ఉన్నది. ఇంకా బీరకాయకి పోపు పసుపు మాటలు వచ్చేసాయి తెలుసా ఫ్రెండ్స్. అసలు అదే అది అలా మూడ్. సో బీరకాయ వాటర్ కదా చూడండి మొహాలు కట్టాలి. యాక్చువల్ గా నేను చెప్పినవైతే నా కలద్దాలు ఇవే అన్న పండక్కి. అయ్యో సీతారామపురం వదిలిసి నెట్టివలసి చెప్పారు బట్ ఇంకా పడుకునిపోవడం అనమాట. ఇప్పుడైతే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దగ్గర నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్. టైం అయితే 10:30 అయిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన నుంచి ఇంకా షూట్ చేయడం అవ్వలేదు అనమాట. ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఏంటి అని అంటే ఇక్కడ ఇప్పుడు ఈరోజు అయితే మా అత్తమ్మ వాళ్ళు వస్తున్నారనమాట. అమ్మమ్మ మామయ్య గారు అత్తమ్మ గారు సో ముగ్గురును. సో ఇక్కడైతే వంట స్టార్ట్ చేయాలి. ఎప్పుడు లేట్గా చేస్తాను బట్ ఈరోజు ఇప్పుడే స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే మజ్జిగ పులుసు చేస్తున్నా అట్లు వేసేసి. సో దానికోసం పప్పు నానబెట్టి కడిగాను, అది రుబ్బాలి మిక్సీలో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీరకాయ ఫ్రై చేస్తున్నా. బీరకాయ ఫ్రై వచ్చేసరికి తొక్కలు తీయాలి. అదే దాని మీదది పొట్టు తీసేసి ముక్కలు కోసేసి బీరకాయ ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒడియాలు అప్పుడు లేపాలి, రైస్ పెట్టాలి. అది మ్యాటర్ అనమాట. అందుకోసం ఇప్పటి నుంచి చేస్తున్నాను. ఎందుకంటే ఇద్దరికి చేసుకునేది వేరు, 5 మెంబర్స్కి చేసింది వేరు. అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉడకడం కూడా కొంచెం టైం పడుతుంది. మన దగ్గర ఉంది 2 స్టవ్లే కాబట్టి 2. ఇప్పుడు ఈ 4 రకాలు కూడా ఇంకా దాని మీద అవ్వాలి కదా స్టవ్ మీద. ఇప్పటి నుంచి చేస్తే వాళ్ళు వచ్చే టైంకి అయిపోతాయి అని చెప్పేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లల్ని కూడా నేనే చూసుకొని చేసుకోవాలి కాబట్టి. ఈరోజు ఫుల్ డే బ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి. కొన్ని ఫ్రెండ్స్ ఇప్పుడే పప్పు అయితే రుబ్బేసాను అనమాట. ఇది తొక్క పప్పు అందుకోసమే మీకు అలా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి బీరకాయలు కోసేసి వాటర్ వేసేసాను అంటే కడగడానికి అని చెప్పేసి. ఇప్పుడే ఇలా కోసాను. మళ్ళీ వీడియో తీయాలని చెప్పేసి వెంటనే వీడియో షూట్ చేశాను. మిక్సీ అయితే ఫస్ట్ దాసేద్దాం. ఇంకా ఇప్పుడైతే మజ్జిగ రుద్దేసి బొమ్మ మీద పెట్టాను. ఇలాగా పసుపు ఉప్పు పచ్చిమిర్చి శనగపిండి అన్నీ దారి పెట్టాను. మేము కొంచెం వెరైటీగా చేస్తాం మజ్జిగ పులుసు. సో ఇది బాగా మరగాలి, అంతలో పట్లు వేసేద్దాం అని చెప్పేసి ఇటు పెడుతున్నాను అనమాట. పింక్ పెట్టాను. ఇది మూత పెట్టేద్దాం. రైస్ కూడా పెట్టేశాను, కాకపోతే కరెంటు పోయిందనమాట. కరెంటు వచ్చాక స్విచ్ చేయాలి. సో ఇప్పుడైతే అట్లా వేసేస్తాను చేత్తోనే. గీతం అయితే లెగిసిపోయింది, కూర్చొని ఆడుకుంటుంది అనమాట. నేను ఇక్కడ పని చేస్తాను. మా అత్తమ్మ వాళ్ళు అయితే ఇంకా వైజాగ్లో దిగారంట. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇంకో 3 అవర్స్ పడుతుంది. సో ఇది అందులో వేస్తాము చిన్న చిన్నట్లు. చేత్తోనైతే వ్యాంగ్ అవుతుందని మా అమ్మ ఒక చెప్పింది, అందుకోసమే చేత్తో వేస్తున్నా. మేమైతే 12 నా దగ్గర అవుతుంది ఫ్రెండ్స్. ఇది అయితే ఇందులో మామిడికాయ బద్దలు కూడా వేస్తాను అనమాట, కొంచెం పులుపు బాగుంటుంది అని చెప్పేసి. ఇది బాగా మరిగిన తర్వాత ఈ అట్లు వచ్చేసరికి వేసేస్తాను స్టవ్ ఆపిసి. తర్వాత లాస్ట్లో పోపు పెడతాను, పని అయిపోద్ది. ఇక్కడ వచ్చేసరికి బీరకాయ తాలింపు కోసం ఇప్పుడే ఇంకా వేసాను. ఇంకా బీరకాయకి ఉప్పు పసుపు అనేది వేయాలి. కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు వేద్దామని ఆగుతున్నాను అనమాట. రైస్ కూడా అయిపోతుంది, కరెంట్ వచ్చింది. సో బీరకాయ వాటర్ కదా చూడండి ఎంత వాటర్ వచ్చిందో. వేయకుండా ఈ వాటర్లో ఇంగిపోయినంతవరకు ఫ్రై చేయాలి కంపల్సరిగా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవ్వండి ఇక్కడ మజ్జిగ పులుసు అయితే చేస్తాను, అట్లు వేస్తాను. ఇవి ఇలాగ ఇందులో నానుతాయి అనమాట, చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మాకు ఇష్టం అనమాట, అంటే ఒక్కొక్కరి ఏరియాలో ఒక్కొక్కరు ఇష్టాలు ఉంటాయి కదా, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే 12:30 అయింది, అలాగ 2 అవర్స్ ఇందులో నానితే అప్పుడు రుచి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మా వైగారు అయితే దగ్గరికి వచ్చారట ఫ్రెండ్స్, ఫోన్ చేశారనమాట. కొంచెం ఇంకా అన్ని తెచ్చేసి ఇక్కడ పెట్టాను, రెడీ చేస్తాను. చక్కగా వచ్చిన వెంటనే తినడమే మొహాలు కట్టాలి కడిగేసుకొని. గీతకి అయితే ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇంకా మా ఆయన అయితే ఇలాగ లంచ్కి వచ్చారనమాట. వచ్చిన వెంటనే నాని వాళ్ళ దగ్గరికి వచ్చారంటే ఇంకా వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళారు బైక్ మీద. అగోండి తీసుకొచ్చారు. ఫస్ట్ మా అమ్మమ్మ గారు వచ్చేసారనమాట. గీత ఎవరు వచ్చారు చూడే. ఇప్పుడైతే అందరం కలిసి భోజనం అయితే చేసేస్తున్నాం అనమాట, అందరికి పెట్టేసాము. నేనే తినేస్తున్నా. గీతమ్మ తింటది. గీతు తాతమ్మ దగ్గర తిని అమ్మ, ఫుడ్ గర్ల్ కదా నువ్వు. నీ తాతమ్మ అన్ని తెచ్చింది, ఎవరెవరు వచ్చారు చెప్పు నాకు. ఏ తెచ్చారు?
డ్రింకులు బొంసి తెచ్చారా? అన్నారు నీకు కాదు నో అయింది కానీ ఇప్పుడు అల్లానికి చెప్తుందంట, అది అంత తెలివింది. సో ఇంకా అమ్మమ్మ వాళ్ళు కొంచెం సేపు అయితే సార్ పడ్డారు, మళ్ళీ ఇప్పుడు లేచారు అనమాట. కాపినాడు వచ్చారు, గీత చిన్నమ్మకి అయితే మసేజ్ అయిపోయింది కోసం అయితే ఇక్కడైతే చాయ్ పెట్టాను అనమాట. ఆ చాయ్ మరిగిన తర్వాత అందరికి ఇచ్చేసి నేను రెస్ట్ తీసుకోవాలి. నువ్వన్నీ సాయం చేస్తావా? ఎన్ని మాటలు వచ్చేసాయి తెలుసా ఫ్రెండ్స్? అసలు అదే అది అలా ముద్దు ముద్దు మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంది. సో ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే మా కోసం అన్నీ తెచ్చారు, సో అవేవో చూపిస్తాను. గీత్కా తీస్తుందంట. ఏటమ్మా అవి సుప్పులా? సుప్పులు కాదట, సేగుడలటే. నాన్న మిప్పి సేస్తాగు. సో అవన్నీ తీస్తారు ఇప్పుడు. ఎన్నోడు తెచ్చారు తెలుసా? యాక్చువల్గా నేను ఇందులో ఒక్క వస్తువు కూడా తేవద్దని సార్ అనమాట. మా అమ్మమ్మ పట్టు పట్టి మరీ కట్టేసి పట్టుకొచ్చిందండి. చేగుడాలు, చుప్పులు, అలానే ఏంటమ్మ నువ్వులు, శనగుండ్లు, శనగ గుడ్లు కలిపి ఉండలు కట్టారు చూడండి. ఇవి మా ఇంటి దగ్గర కట్టిన వేళ్ళండి. ప్యాకింగ్ ఎందుకు ఇలా చేశారంటే ఒక్కొక్క ప్యాకెట్ ఇప్పుకొని తింటామని చెప్పేసి. ఎన్ని ప్యాకెట్లు కట్టారు చూడండి, మొత్తం 5 ప్యాకెట్లు. ఒక్కొక్క ప్యాకెట్కి 4-16 ఉన్నాయన్నమాట. 12 కొన్నిటికి 16 ఉన్నాయి. ఓహో మిగతావి చిన్నవా? సో ఏదైనా 50-60 దాటి ఉన్నాయి అన్ని కలిపి. అన్నీ ఇలాగే ఫ్రెండ్స్ వద్దన్నా కూడా తెస్తారు. ఇగోండు రినోక ఉరిపిండి సేమియా కూడా అక్కడ నుంచి పట్టుకొచ్చింది మా అమ్మమ్మ. ఇది చూడ నల్ల ముక్కలు ఇక్కడ దొరకవా? నేను అందుకే అంటాను అనమాట, అన్నీ పట్టుకొస్తారని చెప్పి. ఉగాది కోసం మామిడి కాయలు వచ్చేసాయి. ఒకప్పుడైతే ఈ మామిడికాయలు వెంటనే కట్ చేసుకొని ఉప్పు కారం కలుపుకొని తినేసేవాళ్ళం. బట్ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యే పిల్లలు పుట్టేశారు కాబట్టి మనకంటూ ఒక బాధ్యతలు అన్నీ వచ్చాయి కాబట్టి దేవుడికి మొక్కిన తర్వాతే తినాలి అని ఇప్పుడు అనిపిస్తుంది. ఒకప్పుడు అలా కాదు, ఇంట్లో వాళ్ళు మొక్కుకుంటారులే, ఆ రోజు ఉగాది పచ్చడి తినచ్చులే, అంతలోపు ముందే మామిడికాయ రుచి చూసేద్దామని చెప్పేసి రుచి చూసేసేవాళ్ళం. అలానే నాకు ఎంతో ఇష్టమైన మెనుపురొట్టు కూడా తీసుకొచ్చారు అనమాట. రాత్రి పెట్టారంటే నాకు మా ఆయనకి ఇద్దరికి ఇష్టం, అందుకోసమే తీసుకొచ్చారు. అది మా ఆయన కోసం నేను ఉంచాను మొత్తం తినకుండా. ఇప్పుడు వచ్చేసరికి ఇది మా డాడీ వాళ్ళు అనమాట. ఈ వేటమ్మ పంపించారు. యాక్చువల్గా నేను చెప్పినవైతే నా కలద్దాలు గట్టి మర్చిపోయాను, ఆ పంపించి డాడీ అని అన్నాను. బట్ ఉగాది కోసం మనవరాలకి బట్టలు తీసారట డాడీ, అలా పంపించమన్నారు. చూద్దాం. వైప్స్ అక్కడ నేను ఉంచానులేండి, బాక్స్తో పెద్ద బాక్స్లు కొనేసాము వైప్స్ కట్టలు. సో అవి కూడా పెట్టి డాడీ ఒక 2 కట్టలు అంటే పెట్టేశారనమాట. ఇద్దరికి బట్టలు అనమాట, చిన్న పాపకి 2, పెద్ద పాపకి 1. బట్ ఇది ఎవరిదమ్మా? చాలా బాగుంది. ఎప్పుడు మెత్తడి క్లేర్లో తీస్తారులేండి. పట్టుకో, ఏది చూపి అలా పెట్టుకొని చూపించు, అలా పెట్టుకో. ఉగాది రోజు వేసుకుంది. అబ్బా ఎంత అందంగా ఉంది గీతు. పండగకి వేసుకుంది దాసి అమ్మ అండి, లేనిషి అమ్మది అనమాట. కిందన చెడ్డి, మీద గౌన్. సో ఇది ఒక డ్రెస్ అనమాట. ఇంకా చూడండి మేడం గారు రెడీ అయిపోతుంది ఇంకా బట్టలు తీసి బట్టలు వేసేయడానికి. ఇవ్వద్దే తాతమ్మ, కోటు బట్టలు ఏవో తెచ్చిందట అడుగు. ఏవే? అయ్యో సీతారామపురంలో వదిలిసిందటే. నువ్వు వెళ్తావా సీతారామపురము? సో ఇవి తీసుకున్నారు, బాగున్నాయి 2 కూడా కలర్లు, 3 బాగున్నాయి. ఇగో అండి ఫ్రెండ్స్ ఏకంగా ఏసీలు అన్నింటినీ కలిపి మా ఆయన ఇంటికి తీసుకొచ్చారు. కిచెన్లోకి ఒకటి, మరి మొత్తం కలిపి సెంట్రల్ ఏసీ పెట్టేవలసింది. నేను తప్పు చేసినాము, బాత్రూంలోకి కూడా పెడతావు. నువ్వు చూడండి ఎన్ని ఏసీలు తెప్పించారు నా కోసం, ఇంట్లల్లో చల్ల చేసేస్తాను అనమాట. ఇక్కడ కందిపోతానని చెప్పేసి ఎంత ప్రేమ ఫ్రెండ్స్ చెప్పండి. ఫైనల్గా ఇంటికి వచ్చేసినాయి, లాస్ట్కి ఎల్జీయే తీసుకున్నాం అనమాట. చాలామంది డైకన్ అవి చెప్పారు, బట్ ఎల్జీ తీసుకున్నాం. సో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా పడుకుంటుపోవడమే అనమాట. ఓకే విపరీతంగా ఉంది, ఏసీ తెచ్చారు కానీ ఈరోజు బిగించలేరు, ఎందుకంటే ఉగాదికి ఓపెనింగ్ చేద్దామని చెప్పేసి. వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ రేపు ఎల్లుండి చేస్తారు, ఉగాది కూడా తొందరలోనే ఉంది కదా ఒక 2-3 రోజుల్లో, అందుకోసం అని చెప్పేసి. సో ఈ వ్లాగ్ కూడా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అందరికీ, నిన్న వీడియోలు అడిగారు కదా మా ఆయన బెస్ట్ ఏసీ అని చెప్పేసి, అందరూ డైకన్ 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 అని పెట్టారు. చాలా మంది డైకన్ అనే పెట్టారు. యాక్చువల్గా మేము కూడా దానికే వెళ్దాం అనుకున్నాం ఫస్ట్, బట్ దానికి సర్వీస్ అవైలబుల్ అనేది చాలా దీనిగా ఉంటుంది, మేము ఉంటున్న దగ్గర సర్వీస్ లేదు అందుకోసం అని చెప్పేసి అది తీసుకోకుండా ఎల్జీ ప్రిఫర్ చేసామన్నమాట. సో ఎల్జీ కూడా ఎలా ఉంటుందో మీకు తెలిస్తే ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే మాతో షేర్ చేసుకోండి.
దాని ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్ని గట్టిగా అయ్యాయి. మాకైతే ఒక 50 వరకు అయిపోయింది అనమాట ఏసీకి అన్నిటికీ కలిపి. హెవీ మ్యాటర్. సో ఈ వీడియో ఇక్కడ టెన్ చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.